వాతావరణంలో మార్పులు రాగానే ఆస్తమా ఉన్న వారిలో లక్షణాలు ఎక్కువగా బయటపడతాయి. ముఖ్యంగా వయసు పైబడుతున్న వారిలో నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసంగా ఉండడం, నిద్రలో ఛాతి బిగుసుకుపోవడం, ముక్కు కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధుల్లో ఈ సమస్య మరింత వేగంగా తన ప్రభావాన్ని చూపుతుంది. మరి వయసు పైబడుతున్న వారు ఆస్తమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. వృద్ధుల్లో ఈ సమస్య ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మనం పీల్చే గాలి ఊపిరితిత్తులోకి వెళ్లటానికి, బయటకు రావటానికి ఉపయోగపడే వాయు నాళాలు వివిధ కారణాల వల్ల కండరాలు వాచి నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలటం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పనిచేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతీలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. శ్వాసకోశాలు ఇన్ఫెక్షన్స్ గురి కావడం, అలర్జీ, ధూమపానం వల్ల కూడా రావచ్చు. పెద్దవాళ్ళలో ఆస్తమా అనేది చాలా కామన్. యూజువలీ చిన్నపిల్లల వయసు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఆస్తమా అనేది. దీన్ని ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని కూడా అంటాము. స్టార్ట్ అయ్యేది చిన్న వయసులో, అంటే 10 నుంచి 18 ఏళ్ళ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూజువల్గా ఇది పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ ఇమ్యూనిటీ, మన బాడీ ఇమ్యూనిటీ పెరగడం వల్ల కానీ, ఇన్ జనరల్ వాళ్ళు మెడికేషన్ వాడడం వల్ల కంట్రోల్లో వచ్చేస్తుంది. సో యూజువల్గా 50-60 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆస్తమా అనేది బాగానే కంట్రోల్లో ఉంటుంది మెడికేషన్స్ వల్ల. కాకపోతే చాలామందికి ఏంటంటే ఈ ఎల్డర్లీ పీపుల్లో, అంటే వృద్ధ వయసు ఉన్న వాళ్ళలో, 50-60 వయసు వాళ్ళల్లో ఈ ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. సో మామూలుగా మనకి జలుబులు, దగ్గులు వస్తూ ఉంటాయి, వైరల్ ఫీవర్స్, వైరల్ ఫ్లూ అంటాము. సో ఇవి వచ్చి మందులు తీసుకున్నా తీసుకోకపోయినా 7 రోజుల్లో తగ్గిపోతాయి అని కామన్గా అంటూ ఉంటారు. అలాగే ఈ వృద్ధ వయసు వాళ్ళకి ఈ జలుబులు, దగ్గులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ పైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్న ఇన్ఫెక్షన్ కిందకి వెళ్ళి ఆస్తమా అటాక్ని ప్రెసిపిటేట్ చేస్తుంది. సో అది మరింత సివియర్గా అవుతుంది. సో దానివల్ల ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వల్ల కింద ఊపిరితిత్తుల్లో నిమ్ము రావడము, దానివల్ల దమ్ము ఆయాసము రావడము, ఆక్సిజన్ అనేది పడిపోవడము, విపరీతమైన జ్వరం రావడము, ఇవన్నీ జరుగుతాయి. సో దీనివల్ల పెద్ద వయసు వాళ్ళల్లో హాస్పిటలైజేషన్స్ అనేది పెరుగుతుంది. సో ఎక్కువగా మనం చూసే హాస్పిటలైజేషన్స్ ఈ నిమ్ము వల్ల వస్తాయి. ఈ నిమ్ము వల్ల ఈ ఆస్తమా అటాక్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది. సో దీనివల్ల ఈ వృద్ధ వయసు వాళ్ళు హాస్పిటలైజ్ అవుతారు. ఆస్తమాతో బాధపడే వృద్ధుల్లో శ్వాసకోశాలు సంకోచించి ఒక్కోసారి ఊపిరి ఆడటమే కష్టమవుతుంది. 65 ఏళ్లు పైబడిన వారికి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఫ్లూ టీకాలు వేయించాలి. ప్రత్యేకించి ఆర్థరైటిస్ ఉంటే ఎముకలు మరింత బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. కదలికలు తగ్గి కొన్నిసార్లు పట్టుతప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చలికి భయపడి ఇంటికే పరిమితమవటం వలన ఒంటరితనంతో కుంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని వృద్ధులకి ఏదో ఒక వ్యాపకం కల్పించాలి. చేతికందే దూరంలో బెడ్ పక్కన లేదా కుర్చీ పక్కన ఫోన్, టార్చ్ లైట్, చేతికర్ర వంటివి అందుబాటులో ఉంచాలి. స్వెటర్లు, మెత్తని రగ్గులు వాడాలి. సో ఇది మనం ఎలా ప్రివెంట్ చేయాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ ఆస్తమాని మనము వేరే కోమాబిట్ కండిషన్స్ నుంచి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఆస్తమా పేషెంట్స్లో దమ్ము ఆయాసం వస్తుంది, అలాగే దమ్ము ఆయాసం వచ్చే వేరే కండిషన్స్, ఇతర కండిషన్స్, అంటే గుండె జబ్బు కానీ, గుండె ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానివ్వండి, లేదా రక్తం తక్కువగా ఉండడం, అంటే అనీమియా కానివ్వండి. సో ఇవి కూడా ఆస్తమా అటాక్ లాగానే ప్రెజెంట్ చేస్తాయి. సో వీటి నుంచి ఆస్తమాని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చేసుకున్న తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ వృద్ధ వయసు ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్ల గాలిలో, దుమ్ములో వెళ్లకుండా ఉండడము, అదే ఎవరికైతే జలుబులు, దగ్గులు ఉన్నాయో ఇంట్లో వాళ్ళ నుంచి దూరంగా ఉండడము, ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా వ్యాక్సిన్స్ తీసుకోవడం. సో ఇన్ఫ్లుయెంజా, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇవి ఫ్రీక్వెంట్ ఆస్తమా అటాక్స్ నుంచి, ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. సో ఈ వ్యాక్సిన్స్, టీకాలు కరెక్ట్ టైంకి తీసుకోవడము చేయాలి. ఈ ఆస్తమా అటాక్ అనేది అయిపోయిన తర్వాత పేషెంట్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో, మంచిగా అయ్యి ఇంటికి వెళ్తారో, దాని తర్వాత లంగ్ కెపాసిటీ అనేది పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
ప్రాణాయామం యోగా ఇవి చేసి ఊపిరితిత్తుల ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని మేము నేర్పిస్తాము ఫిజియోథెరపిస్ట్ నేర్పిస్తారు సో లంగ్ పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ అంటాము సో ఇవి చేసి ఊపిరితిత్తుల్ని హెల్దీగా పెట్టుకోవాలి సో దీని ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే ఫ్రీక్వెంట్ గా లంగ్స్ లో నిమ్ము తెమడ చేరకుండా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది ఆస్తమాకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే వైద్యమే తప్ప వ్యాధిని శాశ్వతంగా నయం చేసే చికిత్సలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు మందులు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా వాడుకుంటూ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని రకాల పండ్లు కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు విటమిన్ సి ఇ బీటా కెరోటిన్ ఫ్లావనాయిడ్స్ మెగ్నీషియం సెలీనియం ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి క్యారెట్తో పాటు ఆకుపచ్చ ఆకుకూరల్ని నిత్యం తినాలి ఆపిల్ అరటిపండు ఆహారంలో భాగం చేసుకోవాలి ఆయాసం ఉన్నప్పుడు వృద్ధులు వెల్లకిలా పడుకోకుండా తల ఎత్తులో పెట్టుకుని కూర్చున్న స్థితిలో పడుకోవాలి చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి చూసారుగా వృద్ధుల్లో ఆస్తమా సమస్య ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ నుంచైనా మీ ఇంట్లో వయసు పైబడుతున్న వాటిలో ఆస్తమా లక్షణాలు కనిపించినా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగు చికిత్స ఇప్పించండి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించండి.